గీతా సుధాకరం భగవద్గీత సారాంశం ఆధారంగా శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు చెబుతున్న కథలు. గీతా సారాంశం అనేది ప్రవచనాలలోనో ఎవరైనా కాలం చేసినప్పుడు వినేది కాదు. పసుపెట్టి పూజలో పెట్టుకునే గ్రంథం కూడా కాదు. కొందరు మాత్రం భగవద్గీత చెప్పేటప్పుడు లోతైన కథ, గంభీరమైన కథనం, బలమైన సంభాషణలు ఉండాలని చెప్పారు. భగవద్గీత మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సమాధానం చెబుతుంది. అందుకే నేను మనకు ఎదురయ్యే సంఘటనలనే తీసుకుని గీతా శ్లోకాలను అన్వయించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆయుర్వేదం మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచినట్లే భగవద్గీత మన మనసుకు రోగనిరోధక శక్తిని పెంచి మనశ్శాంతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను. అలాగే భగవద్గీత గురించి చెప్పేటప్పుడు నాకు తోచిన నాలుగు మంచి మాటలు చేర్చడం వల్ల భగవద్గీత యొక్క ఔచిత్యం దెబ్బతినదనే అనుకుంటున్నాను, అంటున్నారు శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు. భగవద్గీత సారాంశాన్ని కథల రూపంలో చెప్పడం కోసం గీతా సుధాకరం పేరిట భగవద్గీత ఆధారంగా శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు రాసిన కథల నుండి తామరాకు మీద నీటి బొట్టు కథ వినిపిస్తున్నది పప్పు భోగారావు. సుభద్రగారు పెళ్ళైన నాటి నుండి తన ఇల్లు ఆఫీసు ఇదే లోకం. సుభద్రగారి భర్త రామానుజం గారు రిటైర్ అయి 5 ఏళ్ళయింది. కానీ ఆయనకు లా డిగ్రీ ఉండడంతో కోర్టులో కాలక్షేపం అయిపోతోంది. సుభద్రగారికి మాత్రం రిటైర్ అయ్యాక మనవడితో మనవరాలితో గడపాలనే కోరిక మాత్రం బలంగా ఉండిపోయింది. అందుకే తాతగారి పాత బంగాళా పెంకుటిల్లు అద్దెకిచ్చి కొడుకుంటున్న ఫ్లాట్లోకే మారిపోయారు సుభద్ర రామానుజం గారు. కొడుకు కోడలు కూడా చాలా సంతోషించారు పెద్దవాళ్ళు తోడున్నారని. ఎప్పుడెప్పుడు రిటైర్ అయిపోతానా అని రోజులు లెక్క పెట్టుకుంటూ గడిపేస్తున్నారు సుభద్ర గారు. విఆర్ఎస్ పెట్టేనా అని అడిగిన రోజు మాత్రం రామానుజం గారు ఒప్పుకోలేదు. ఒక్క విషయం ఆలోచించు సుభద్ర, నువ్వు సర్వీసులో కొంచెం ఆలస్యంగా చేరావు, చివరి రోజు వరకు చేస్తేనే ఫుల్ పెన్షన్ వస్తుంది. నాది పెన్షనబుల్ జాబ్ కాదు, వచ్చిన పిఎఫ్ గ్రాట్యుటీ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను, వాటి మీద ఏదో కొంత ఆదాయం వస్తోంది. ఇప్పుడు నువ్వు విఆర్ఎస్ అంటే పెన్షన్లో కోత పడుతుంది, మనిద్దరికీ ఆ సొమ్ము సరిపోకపోవచ్చు అని చెప్పి చూశారు. అదేంటండి అబ్బాయి ఉన్నాడుగా, వాడితో ఉన్నంతకాలం మనకేమీ లోటుండదు అన్నారు సుభద్ర గారు. మనకేమీ లోటుండదు, కానీ నువ్వెప్పుడైనా మనవరాలికి మనవడికి ఏదైనా బొమ్మ కొనాలంటే నీ కొడుకును అడుగుతావా అన్నారు రామానుజం గారు. వాణ్ణి ఎందుకు అడుగుతాను అన్నారు సుభద్ర గారు. అందుకేనో అయి చెప్పేది, ఫుల్ సర్వీస్ అయ్యేదాకా ఓపిక పట్టు, ఇంకెంత సంవత్సరం ఓపిక పడితే ఫుల్ పెన్షన్ వస్తుంది, ఆ పైన 6 నెలలు, మొత్తం సంవత్సరం మీద 6 నెలలు కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతుంది, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకో మనవడితో మనవరాలితో అంటూ అప్పటికి సమాధానపరిచారు రామానుజం గారు. ఏమోనండి, ఆ బుజ్జిదాన్ని వదిలి ఆఫీసుకు వెళ్తూ ఉంటే అది నాని నాని అంటూ వచ్చిరాని మాటలతో వెంటపడుతూ ఉంటే ఆఫీసులో పని మీద దృష్టి నిలవడం లేదు అన్నారు సుభద్ర గారు. మరీ అంత పిచ్చి పెంచుకోకు అంటూ సముదాయించారు రామానుజం గారు. మీరెలా ఉండగలుగుతున్నారో వాళ్ళని వదిలి, అదేమో అమెరికా పోయి కూర్చుంది, ఎప్పుడైనా మనవాణ్ణి ఆ ఫోన్లో చూసి ఆనందించడమే కానీ ఎత్తుకున్నదే లేదు, పురిటికి కూడా దాని అత్తగారు వెళ్ళారు. అదే సమయంలో ఆఫీసులో ఇన్స్పెక్షన్ అని ఆ తర్వాత పార్లమెంటరీ కమిటీ అని ఒకదాని తర్వాత ఒకటి రావడంతో వెళ్ళలేకపోయాను. పోనీ తర్వాతేనే వెళ్దామంటే ఎరండ్ లీవ్ ఎక్స్పైర్ అయిపోయింది, అప్పుడు సెలవు పెడితే రిటైర్మెంట్ సమయంలో లీవ్ ఎన్కాష్మెంట్ పూర్తిగా రాదని మా బాస్ ఆపేశాడు అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నారు సుభద్రమ్మ గారు. మీ బాస్ చిన్నవాడైనా ఉపయోగపడే సలహానే ఇచ్చాడు, లేకుంటే 6 నెలలు లీవ్ పెడితే రిటైర్ అయ్యాక నీకు వచ్చేవి తగ్గిపోయేవి అన్నారు రామానుజం గారు. అది నిజమే, కానీ మనవణ్ణి ఎత్తుకోలేక ఈ పిల్లలతోనూ గడపలేక ఎందుకీ సంపాదన అంతా అనిపిస్తోంది అన్నారు సుభద్రమ్మ గారు. నవ్వి ఊరుకున్నారు రామానుజం గారు. ఏమన్నా అంటే చిద్విలాసంగా నవ్వుతారు. మీకు రాముడు పేరు కాకుండా కృష్ణుడి పేరు పెట్టవలసింది,
మిన్ను విరిగి మీద పడుతోంది అన్న, పడని చూద్దాం అంటారు అంటూ మూతి విరిచారు సుభద్ర గారు. మళ్ళీ నవ్వి ఊరుకున్నారు రామానుజం గారు. ఒళ్ళు మండిపోయింది సుభద్ర గారికి. అలా నిర్లిప్తంగా నిరాసక్తంగా ఎలా ఉండగలరు మీరు అసలు అని అడిగారు సుభద్ర గారు. నిర్లిప్తంగా నిరాసక్తంగానా అన్నారు రామానుజం గారు నవ్వుతూ. అలా రోజులు నెలలుగా నెలలు సంవత్సరంగా మారి సుభద్ర గారు రిటైర్ అయ్యే రోజు దగ్గర పడే కొద్దీ ఆమెలో ఉత్సాహం తన్నుకొస్తోంది. బుజ్జి తల్లి, దీనికి పట్టుపరికిణీ కుట్టించాలి. జడకుప్పెలు, చామంతి బిళ్ళ, పూలు బొట్టు పెట్టి అలంకరిస్తే శ్రీ మహాలక్ష్మిలా ఉంటుంది. కోడలికి చెప్పినా అలాగే అత్తయ్య గారు అంటుందే తప్ప పెద్దగా పట్టించుకోదు. తను రిటైర్ అవ్వగానే వచ్చిన సొమ్ముతో మొదటగా దీనికి చామంతి బిళ్ళ, జడకుప్పెలు తీసుకోవాలి అనుకున్నారు సుభద్ర గారు. అలా అనుకుంటూ ఉండగానే సుభద్ర గారి రిటైర్మెంట్ రోజు రా అనే వచ్చింది. ఆ రోజున రామానుజం గారిని, కొడుకుని, కోడల్ని, పిల్లల్ని కూడా వీడ్కోలు సభకు పిలిచారు ఆఫీస్ వాళ్ళు. ఆ రోజున బుజ్జితల్లిని చూసి అందరూ బుగ్గలు గిల్లేశారు. ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసేయాలి అనుకున్నారు సుభద్ర గారు. అనుకున్నట్టుగానే ఇంటికి వెళ్ళగానే మనవరాలికి దిష్టి తీశారు సుభద్ర గారు. ఆ రాత్రికి తన దగ్గరే పడుకోబెట్టుకున్నారు మనవరాల్ని. అయితే అర్ధరాత్రి లేచి మనవరాలు ఏడుస్తూ ఉంటే మళ్ళీ కోడలికే ఇచ్చేసి వచ్చారు ఆవిడ. రేపటి నుండి పిల్లలిద్దరితో తను గడపబోయే మధుర క్షణాలు తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు సుభద్ర గారు. ఎప్పటిలాగే తెల్లవారింది. మనవరాల్ని ఎత్తుకునే అందరికీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టారు సుభద్ర గారు. అదేంటమ్మా, వంటావిడ రాలేదా అని అడిగాడు కొడుకు. లేదురా, నేనే మాన్పించేశాను. ఇవాళ నుండి నేను ఇంట్లోనే ఉంటా కదా, మళ్ళీ వంటావిడ ఎందుకని మాన్పించేశాను అన్నారు సుభద్ర గారు. హాయిగా విశ్రాంతి తీసుకోక నీకెందుకమ్మా ఇవన్నీను అన్నాడు కొడుకు. ఇంతలో రామానుజం గారు కల్పించుకుని, కొన్ని జాతకాలు అంతేరా, కష్టపడడం తప్ప సుఖపడడం ఉండదు. అందులో మీ అమ్మది నెంబర్ 1 జాతకం అన్నారు. ఉప్మాలో వేసిన జీడిపప్పులు విడిగా తీసి తింటూ, పోనీలండి, నేనేమన్నా పరాయి వాళ్ళకు వండి పెడుతున్నానా, మీకు వాడికేగా అన్నారు సుభద్ర గారు. ఇక నుండి నీకు ఆ శ్రమ కూడా ఉండదులే అమ్మా అన్నాడు కొడుకు. ఎందుకురా అన్నారు సుభద్ర గారు కొడుకు మాటలు అర్థం కాక. నాకు చండీగఢ్ బదిలీ అయింది అన్నాడు కొడుకు. అవునా, మరి పిల్లల్ని కూడా తీసుకువెళ్తావా అని అడిగారు సుభద్ర గారు. రామానుజం గారు నవ్వేసి, పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి వాడు పనిచేసేది మిలిటరీలో కాదు, సెంట్రల్ ఎక్సైజ్లో ఆఫీసర్ క్యాడర్, చక్కగా క్వార్టర్స్ అవి ఉంటాయి. అయినా వాడి పిల్లలు వాడితో వెళ్ళక మనతో ఉంటారటే పిచ్చి మహమా అన్నారు రామానుజం గారు. అదేంటి నాన్నగారు, మీరు మాతో రారా ఆశ్చర్యంగా అడిగాడు కొడుకు. మేమా, ఎలా కుదురుతుందిరా, నాకిక్కడ కోర్టు పనులుంటాయి కదా, పైగా చండీగఢ్ అంటే ఎండా ఎక్కువే, చలి ఎక్కువే, మీ అమ్మ తట్టుకోలేదు అన్నారు రామానుజం గారు. ఒక్కసారిగా సుభద్ర గారికి కళ్ళు తిరిగినట్టయి కుర్చీలో కూర్చుండిపోయారు. అమ్మా, ఆర్ యు ఆల్ రైట్ అంటూ ఆదుర్దాగా అడిగాడు కొడుకు. రామానుజం గారు కల్పించుకుని, అదేం లేదులేరా, ఇన్నాళ్ళు పిల్లల కోసం ఎప్పుడు రిటైర్ అవుతానా అని ఎదురుచూసింది, ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ అనగానే తట్టుకోలేకపోతోంది అన్నారు. కొద్దిసేపటికి సుభద్ర గారు తేరుకున్నారు. చూస్తే కోడలు ఊళ్ళో పడుకుని ఉన్న తను. గబుక్కును లేవబోయారు సుభద్ర గారు. కాసేపు పడుకోండి అత్తయ్యా, సర్దుకుంటుంది అన్నది కోడలు. పర్లేదమ్మా అంటూ లేచి డైనింగ్ టేబుల్ వైపు నడిచారు సుభద్ర గారు. రామానుజం గారు బ్రేక్ఫాస్ట్ ముగించి కాఫీ తాగుతూ కనిపించారు సుభద్ర గారికి. నేను కళ్ళు తిరిగి పడిపోతే మీకేమీ అనిపించలేదా అని అడిగారు సుభద్ర గారు. ఒక్కసారి తలెత్తి సుభద్ర గారి వైపు చూశారు రామానుజం గారు. ఆ కళ్ళలో ఏదో అర్థం కాని భావన గోచరించింది సుభద్ర గారికి. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు ఆవిడ. కొడుకు వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు ఏదో మాట్లాడాలని. త్వరగా వెళ్ళి జాయిన్ అయ్యి క్వార్టర్స్ అలాట్ చేయించుకో, వాడిని సంవత్సరం బళ్ళో వెయ్యాలి, కేంద్రీయ విద్యాలయంలో సీటు సంగతి ఇవన్నీ చూసుకుని వస్తే అప్పుడు అమ్మాయిని పిల్లల్ని తీసుకెళ్లొచ్చు
అంటూ లేవబోయారు రామానుజంగారు. నాన్నగారు ఒక్క నిమిషం అని కొడుకు అనడంతో ఆగి అతడి వైపు చూశారు రామానుజంగారు. మీరు కూడా మాతో వస్తే అంటూ ఆగిపోయాడు. పర్లేదులేరా, మా తాతగారిచ్చిన బంగాళా పెంకుల ఇల్లు ఖాళీ చేయిస్తాను, నువ్విక్కడి నుండి వెళ్లేలోగా ఆ ఇల్లు రెడీ అవుతుంది అంటూ లేచి తమ గదిలోకి వెళ్లబోయారు రామానుజంగారు. అది కాదు నాన్నగారు, ఆ ఇల్లు అంత సౌకర్యంగా ఉండదేమో కదా అన్నాడు కొడుకు, ఎలాగైనా తండ్రిని ఒప్పించి తనతో తీసుకువెళ్లాలని. ఎవరికి సౌకర్యంగా ఉండదు అన్నారు రామానుజంగారు ప్రశాంతంగా. మౌనం వహించాడు కొడుకు. నీకు ఉద్యోగం వచ్చేదాకా మనం ఆ ఇంట్లోనే ఉన్నాం, కోడల గృహప్రవేశం కూడా ఆ ఇంట్లోనే జరిగింది అన్నారు రామానుజంగారు. అమ్మ సంగతి కూడా ఆలోచించండి నాన్నగారు అన్నాడు కొడుకు. అమ్మ కోసమైనా తండ్రి తన మాట వింటాడని. కొద్ది క్షణాలు ఆగి అలాగే ఆలోచిస్తాను అంటూ తమ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు రామానుజంగారు. అమ్మయ్యా అనుకున్నాడు కొడుకు. తన భార్యతో కూడా చెప్పిస్తే పని అయిపోతుందని భావించి ఆఫీస్కి వెళ్తూ విషయం వివరించి నెమ్మదిగా తండ్రి మనసు మార్చమని చెప్పాడు. ఆ రోజంతా సుభద్రగారు ముభావంగానే ఉన్నారు. కోడలు తమను కూడా చండీగఢ్ తీసుకువెళ్తామని అన్న ప్రతిసారి ఈయన అడ్డం కొడుతూనే ఉన్నారు. సాయంత్రానికల్లా సుభద్రగారికి విషయం అర్థమైపోయింది. ఈయన ఇక్కడి నుంచి కదలరు అనుకున్నారు సుభద్రగారు. ఆ రాత్రి భోజనాల దగ్గర కొడుకు సుభద్రగారు మౌనంగానే ఉన్నారు. రామానుజంగారు మాత్రం చండీగఢ్ చరిత్ర, టోపోగ్రఫీ, పక్కనే ఉండే మొహాలి, అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచ్ల గురించి మాట్లాడుతూనే భోజనం ముగించారు. కొడుకు తన భార్య వైపు చూశాడు. ఆమె పెదవి విరిచింది. రాత్రి పడుకునే ముందు లైట్ ఆపేసి పడుకుండిపోయారు సుభద్రగారు. రామానుజంగారు నెమ్మదిగా గదిలోకి వెళ్ళి లైట్ వేశారు. సుభద్రగారు అటు తిరిగి పడుకున్నారు. రామానుజంగారు రోజూ రాత్రిపూట వినే గీతావాక్యం తమ మొబైల్లో ఆన్ చేశారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేషయుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఎప్పుడూ లౌకిక విషయాల గురించి ఆలోచించే వారికి వాటి యందు ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు కలుగుతాయి. కోరికలు నెరవేరకపోతే క్రోధాన్ని కలిగిస్తాయి. క్రోధము వలన అవివేకము, అవివేకం వలన మరపు, మరపు వలన బుద్ధి నశించును, బుద్ధి నాశనం వలన తానే నశించును. రాగద్వేషాలు లేకుండా మనస్సును నిగ్రహించుకుని తన అదుపాజ్ఞలలోనున్న ఇంద్రియాల వల్ల విషయ సుఖాలు అనుభవించేవారు మనశ్శాంతిని పొందుతారు. వింటున్న రామానుజంగారి వైపు తిరిగారు సుభద్రగారు. ఏమండి అంటూ ఆయన గుండెల మీద చెయ్యి వేశారు సుభద్రగారు. అన్నారు రామానుజంగారు. బుజ్జి తల్లిని వదిలి ఉండలేనండి, ఒక రాత్రే అది నీ దగ్గర పడుకోలేకపోయింది, దాని గురించి నీకెందుకు దిగులు అన్నారు రామానుజంగారు. అది పసిపిల్ల, తల్లి దగ్గర కాక నా దగ్గర ఎందుకు పడుకుంటుంది, అయినా పగలంతా ఆడుకుంటా కదా అన్నారు సుభద్రగారు. చూడు సుభద్ర, ఏదైనా విషయం మీద ఆసక్తి పెంచుకుంటే అది కోరికగా మారుతుంది. అంటే బుజ్జి తల్లికి నువ్వు చావంత బిళ్ళ, జడకుప్పలు అనుకుంటున్నావు, కానీ కోడలవి తీసేసిందనుకో, అప్పుడు నీకెలా ఉంటుంది? అలా ఎందుకు తీసేస్తుంది, మన కోడలు అందరిలాంటిది కాదు, ఆ విషయం మీకు తెలుసు. తెలుసు, కానీ వాళ్ల కూతురికి వాళ్ళు ఏదైనా చేయించుకోవాలనుకున్నప్పుడు నీ చావంత బిళ్ళలు, జడకుప్పలు అడ్డం వస్తే
తీసేయరేనా నమ్మకం ఉందా? మీ లాయర్ బుర్రకి అన్నీ ఇలాంటి దిక్కుమాలిన అనుమానాలే వస్తాయి. నా కొడుకు కోడలు అలాంటి వాళ్ళు కాదు. రామానుజం గారు నవ్వి, బుజ్జి తల్లి ముందుగా వాళ్ళ కూతురు, తర్వాతే మనకు మనవరాలు, ఆ విషయం మర్చిపోకు. అంటే వాడి కూతురు మీద వాడికి మాత్రం అధికారం ఉంటుందంటారా? అంతేగా మరి. అయితే నా కొడుకు మీద నాకు అధికారం ఉంటుందిగా మీ లాజిక్ ప్రకారం? ఉండదు. ఏ, ఎందుకుండదు? వాడి కూతురు మీద వాడికి అధికారం ఉన్నప్పుడు నా కొడుకు మీద నాకు అధికారం ఎందుకుండదు? వాడి మీద మన అధికారం వాడి పెళ్ళి అయినంత వరకే. ఇప్పుడు లేదంటారా? లేదు. కానీ మనల్ని చూసుకోవడం వాడి బాధ్యత. తిన్నగా చెప్పండి, డొంక తిరుగుడు వద్దు. చాలా సింపుల్. పెళ్ళయ్యే వరకే మన అధికారం, ఆ తర్వాత వాడి బాధ్యత. అది సక్రమంగానే నెరవేరుస్తున్నాడు. అవుననుకోండి. కానీ ఇందాక విన్నావు కదా, లౌకికమైన విషయాల మీద ఆసక్తి కోరికలకు దారితీస్తుంది. అవి నెరవేరినప్పుడు క్రోధం కలుగుతుంది. క్రోధం ఆలోచనని అణచివేస్తుంది, అంటే వివేకాన్ని కప్పివేస్తుంది. వివేకం నశించినప్పుడు మనం విచక్షణను కోల్పోతాం. విచక్షణ లేని బుద్ధి వినాశనానికి దారితీస్తుంది. వినాశనం అంటే ఇక్కడ ఏదో కొంపలంటుకుపోయే విషయం అనుకోనవసరం లేదు. ఏ పనైనా జరగవలసిన పద్ధతిలో జరగకపోవడమే వినాశనం. అందుకే బుజ్జి తల్లి గురించి ఎక్కువ ఆలోచించకు అన్నారు రామానుజం గారు. మీలా నేను ఉండలేను అన్నారు సుభద్రగారు. ఉండాలి. రేపు మనిద్దరిలో ఎవరైనా తరలిపోతే ఏం చెయ్యగలం? 3 నెలలు, 6 నెలలు, మహా అయితే సంవత్సరం బాధపడతాం. తర్వాత అంటే మనిద్దరి మధ్య కూడా అలాంటి బంధం ఉండకూడదంటారా? ఉండొచ్చు, ఉండాలి కూడా. లేకుంటే మానవ జీవనం నడవదు. కానీ విషయాసక్తి పెంచుకోవద్దు. కొద్దిసేపు సుభద్ర గారు మౌనంగా ఉన్నారు. కాసేపటికి రామానుజం గారి చేతిని తన చేతిలోకి తీసుకున్నారు. సూక్ష్మంగా చెప్పాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. ఆ నీటి బొట్టు జారిపోయే సమయంలో తామరాకును పట్టించుకోదు. అలాగే నీటి బొట్టు గురించి తామరాకు కూడా పట్టించుకోదు. భార్యాభర్తలైనా మరొకరైనా అంతే అన్నారు రామానుజం గారు. సుభద్ర గారు తన చేతిని రామానుజం గారి గుండెలపై నుండి తీసేసుకున్నారు. మీరింతవరకు గీతాసుధాకరం పేరిట భగవద్గీత ఆధారంగా శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు రాస్తున్న కథల నుండి భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 62, 63, 64 శ్లోకాల ఆధారంగా నడిచిన తామరాకు మీద నీటిబొట్టు కథ విన్నారు. వినిపించినవారు పప్పు భోగారావు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.